వృక్షో రక్షితో రక్షిత కేవలం స్లోగన్ మాత్రమే కాదు అరవై ఏళ్ళలో ఎనిమిది వేలకు పైగా మొక్కలు నాటి ఎందరికో ప్రేరణ కలిగించింది సాలు మారద తిమ్మక్క మదర్ ఆఫ్ ట్రీగా పేరు సంపాదించుకొని మొక్కలు నాటడం కోసం తన నలభై ఏళ్ల జీవితాన్ని వదులుకున్న సాలుమారద తిమ్మక్క జీవితం గురించి తప్పకుండా తెలుసుకుందాం సాలుమారద తిమ్మక్క బెంగళూరు జిల్లాలో మగడిలోని హుళికల్ గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి వ్యవసాయం చేస్తుంటే తల్లి బయట పనులకు వెళ్లేది తిమ్మక్కకి చదువు మీద అంతగా ఆసక్తి లేకపోవడంతో చదువు మధ్యలోనే ఆపేసి పొలం పనులకు వెళ్లేది ఇక ఇరవై ఏళ్ల వయసులో పశువుల కాపరి అయిన బెక్కాలు చిక్కయ్యను వివాహం చేసుకుంది ఇద్దరికి చెప్పుకోదగ్గ పనులేమీ లేకపోవడంతో కాలక్రమేణా వారికి ఆర్థిక సమస్యలు పెరుగుతూ వచ్చాయి ఆ సమయంలో వీరిద్దరు కూడా నీళ్లతో కడుపు నింపుకుంటూ చాలా రోజులు గడపాల్సి వచ్చింది అలా ఒక పక్క ఇంటి పనులు చూసుకుంటూ ఆపై తన భర్తకు పొలంలో సహాయం చేసేది తిమ్మక్క అయితే అప్పటి వరకు వాడికి కేవలం ఆర్థిక సమస్యలే కాదు పెళ్ళై సంవత్సరాలు గడుస్తున్న పిల్లలు లేకపోవడం మరింత సమస్యగా మారింది దీంతో తిమ్మక్క మానసికంగా చాలా క్షోభ అనుభవించేది ఆ సమయంలో తన భర్త తనకి అండగా ఉండేవాడు దాంతో ఎలాగో అలా కాలం గడిపేస్తూ ఉండేవారు రాను రాను వివాహమయ్యి ఇరవై సంవత్సరాలైనా సరే తిమ్మక్క గర్భం దాల్చకపోవడంతో ఆమె తన భర్త కలిసి తన తల్లిదండ్రుల ఇంటి నుండి బయటకు వెళ్లి చెట్లను నాటాలని నిర్ణయించుకున్నారు దీంతో వీరిద్దరూ ఉదయాన్నే పొలంలో పనిచేసి ఆ తరువాత మర్రి చెట్లను నాటడానికి రంధ్రాలు తవ్వడం మొదలు పెట్టేవారు అలా కాలక్రమేణా వారిద్దరూ ఆ మొక్కల్ని తమ పిల్లలుగా భావించేవారు వారు తమ పిల్లలకు ఇచ్చే ప్రేమ సంరక్షణను చెట్లకు ఇచ్చేవారు అలా మొదటి సంవత్సరంలో వీరు పది మొక్కలు నాటారు ఆ తర్వాత రెండవ సంవత్సరంలో పదిహేను మొక్కలు మూడవ సంవత్సరంలో ఇరవై మొక్కలు నాటడం జరిగింది ఇక ఆ మొక్కలకు నీళ్లు పోయడానికి నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళి నీటిని కూడా తీసుకువచ్చేవారు ఇక పశువుల మేత నుండి రక్షించడానికి మొక్కలకు కంచె వేసేవారు ఇక తమ దగ్గరున్న కాస్త డబ్బుతో వాటి ఎదుబతలకు తోడ్పడేవారు అలా అరవై ఐదు సంవత్సరాలలో దాదాపుగా ఎనిమిది వేల చెట్లను నాటి మదర్ ఆఫ్ ట్రీగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ జంట అయితే అరవై మూడు సంవత్సరాల సుదీర్ఘ సామాసం తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బిక్కలు చిక్కయ్య కన్ను మూశారు అయితే తిమ్మక్క మాత్రం తన భర్తను కోల్పోయినప్పటికీ తను మొక్కలు నాటడం మాత్రం ఆపలేదు అలా చెట్లు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుతూ ఈ నూట ఆరు ఏళ్ల బామ్మ పేద ప్రజల కోసం ఒక ఆసుపత్రి నిర్మించాలని తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనేది ఆమె కలగా లక్ష్యం పెట్టుకుంది ఇక తిమ్మక్క చేసిన సేవకుగాను రెండు వేల పదహారవ సంవత్సరంలో బీబీసీ ఆమెను టాప్ వంద మంది మహిళలలో ఒకరిగా ఎన్నుకుంది అంతేకాక ఇందిరాగాంధీ తనకు వ్రాసిన పుస్తకంలో సాలు మారద తిమ్మక్క ప్రస్తావన కూడా ఉంది అలా ఎన్నో అవార్డులను సొంతం చేసుకొని తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది తిమ్మక్క పర్యావరణాన్ని సంరక్షిస్తూ భూమిపై పచ్చదనాన్ని వృద్ధి చేయడంలో తోడ్పడిన తిమ్మక్క బావి తరాలకి ఒక మార్గదర్శకంగా పేరు సంపాదించుకుంది మరి ఫ్రెండ్స్ మనం కూడా అన్ని మొక్కలు నాటాలి అని మాత్రం అనుకోకపోయినా ప్రతి సంవత్సరం ఒక్క మొక్కైనా నాటాలి అనేది మాత్రం ఒక ధ్యేయంగా పెట్టుకుందాం పర్యావరణ పరిరక్షణకు సహకరిద్దాం